హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు వీక్లీ సెటిల్మెంట్ చాలా రసవత్తరంగా సాగింది. జనరల్గా వీక్లీ సెటిల్మెంట్ వన్ సైడ్ ఉండదు మార్కెట్. టుడే ఈజ్ ఎ ట్రెండ్ డే. సో ఒక రకమైన ఒక రకంగా చెప్పాలంటే ఎక్సెప్షన్. ఎలాంటి ఎక్సెప్షన్ అంటే ఎక్కువ రేంజ్ ఎక్కువ పెరగకుండా ఎక్కువ తగ్గకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు, ఎందుకంటే ఆప్షన్స్ కరిగించడం కోసం. అయితే ఈరోజు వీలుపడలా. ఏకధాటిగా మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ ఫైనల్గా కొట్టిపారేశారు. అంటే దగ్గర దగ్గర 200 పాయింట్లు 195 పాయింట్ల వరకు పడిపోయింది మార్కెట్. తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి ఫైనల్గా 150 పాయింట్లు తగ్గింది, 150 పాయింట్స్ డౌన్. గ్లోబల్ మార్కెట్స్ దే ఆర్ బ్లీడింగ్ చెప్పాలంటే. ఏషియన్ మార్కెట్స్ అన్నీ చాలా ఘోరంగా ఉన్నాయి. షంఘై అయితే హ్యాంగ్సెంగ్ అనుకుంటా, షంఘై పర్వాలేదు, లెస్ దాన్ 1%, అంటే చైనా మార్కెట్. హ్యాంగ్సెంగ్ హాంకాంగ్ 2.85%, ఎంతో దగ్గర దగ్గర 3% పడిపోయింది. అంత భయంకరంగా 3% పడిపోవాల్సినటువంటి అగత్యం ఏంటో నాకు తెలియదు. జపాన్ కూడా దగ్గర దగ్గర 1% పడింది. అయితే యూరోపియన్ మార్కెట్స్ చెప్పాలంటే ఇంకా వర్ణాతీతమే. అంటే ఇంతవరకు ఇందాకటి వరకు నేను చూసింది ఏంటంటే అబౌ 2% అన్నీ రెడ్లో ఉన్నాయి. 2% ఇన్ వన్ సింగిల్ డే యూనిఫామ్లీ ఆల్ ద 3 మేజర్ యూరోపియన్ మార్కెట్స్, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, మోర్ దాన్ 2% డౌన్. దాని ఇంపాక్టు అమెరికన్ మార్కెట్ మీద ఉంటుందా, వీటి ఇంపాక్టు, లేకపోతే ఈ అమెరికన్ మార్కెట్ ఇండిపెండెంట్గా వ్యవహరిస్తుందో, దట్స్ ఎ స్టోరీ దట్ వీ డోంట్ నో. వెండి తెరపై చూడవలసిందే. సో పౌండింగ్, గ్లోబల్ పౌండింగ్, ఆ ప్రెషరు పడింది. అనుకోకుండా సెటిల్మెంట్ రోజు పట్టడం వలన, సెటిల్మెంట్ రోజున జనరల్గా ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో అలా కాకుండా ఎక్సెప్షనల్గా జరిగింది ఈరోజు. చూడండి, నిన్న మనం నిన్నటిది ఇది నిఫ్టీ 15,800 రేంజ్, 16,000 మ్యాక్సిమం కదా, వెళ్తే 16,000 దగ్గర సెల్లింగ్ వచ్చేస్తుంది అనుకున్నాం. అసలు 16,000 ఏంటి, 15,800 దాటి వెళ్ళాలి, 850 దాటి. సో ఇటువైపు వచ్చింది గాలి, ఇటు వీచింది. ఈ రేంజ్ కదా మనం అనుకున్నాం 800, 16,000, గాలి ఇటువైపు వీచింది, ఎక్సెప్షన్ కేలిపోయింది. అంటే 15,700 అంటే 15,740-30 ఆ ప్రాంతాల్లో క్లోజ్ అయిందనుకోండి. అయినా కానీ ఈ 15,700, 1,800 రేంజ్లోకి వచ్చింది కదా, ఎన్ ఎక్సెప్షన్. ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్ చైన్, ఆప్షన్ చైన్ చెప్పేది ఎట్లా ఉంటుందంటే, జనరల్గా ఎక్స్టర్నల్గా ఏమీ ప్రత్యేకించి స్పెషల్ రీజన్స్ లేకపోతే, ఏమైనా స్పెషల్ రీజన్స్ వస్తే ఎక్సెప్షన్స్ వర్క్. ఏదైనా గ్లోబల్గా గుడ్ న్యూస్ అట్లా జరుగుంటే ఈరోజు, లేకపోతే ఇండియాలో ఏదైనా గుడ్ న్యూస్ జరుగుంటే, ఏదైనా న్యూస్ ఏదో ఉంటే ఈవెంట్ ఉండాలి కదా. 16,000 చూపించినా 16,000 దాటుకుని 16,000 ఒక్క వందకి వెళ్ళిపోయి ఉండేదేమో. బట్ నెగిటివ్ సైడ్ ఈరోజు గ్లోబల్ మార్కెట్లు అన్నీ ఫటాఫట కొట్టిపారేస్తున్నారు, కొట్టిపారేశారు. ఆ నెగిటివ్ సైడ్ ఇటు వచ్చింది, ఎక్సెప్షన్కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అయితే మరీ ఎక్కువ దారుణం, 35,500 ఎక్సెప్షన్ అంటే అంతకన్నా దిగువకు వచ్చి క్లోజ్ అయింది. దట్ హ్యాపెన్స్. సో అందుకని ఆల్వేస్ టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందనే దానికి మార్కెట్ మార్కెట్ క్లూ లేకుండా వెళ్ళిపోగలదు. సో 150 పాయింట్స్ ఇండియన్ మార్కెట్ అంటే దగ్గర దగ్గర 0.9%, 0.92%, 1%కి దగ్గరలో మనం లూజ్ అయ్యాము. ఈ మధ్యకాలంలో ఇంత ఎక్కువగా కోల్పోయింది లేదు. 20 పాయింట్లు, 30 పాయింట్లు, 40 పాయింట్లే కదా మనం చూసాం. 100 పాయింట్లు పోయిన సందర్భాలు కూడా చాలా తక్కువ, ఎందుకంటే అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నది మార్కెట్. ఏంటంటే పెరగటం లేదు, తగ్గటం లేదు, అక్కడక్కడే 15,400 రేంజ్ నుంచి, 450 రేంజ్ నుంచి 15,900 వరకు వెళ్ళింది, అక్కడక్కడే ఉంది. ఇప్పుడు రేంజ్ ఇప్పటికీ కూడా బ్రేక్ అవ్వలేదు, అప్పర్ రేంజ్ షిఫ్ట్ అయింది. 800, 950 అనుకుంటే, 816,000 అనుకుంటే అది రేంజ్ షిఫ్ట్ అయింది. నౌ షిఫ్టెడ్ టు 15,700 అండ్ అగైన్ 15,900 ప్లస్. అయితే
మళ్ళీ రేపు కూడా మార్కెట్ పడతేనో ఆ ఎవరికి తెలుసు పడుతుందో పడదో మనకు తెలుసా పడితే లేదా మండే పడితే మళ్ళీ ఆ రేంజ్ షిఫ్ట్ అవుతుంది ఆ 15700 రేంజ్ 700 900 రేంజ్ అలా 600 400 రేంజ్‌కి వస్తుంది 15400 15650 అలా అంచెలంచెలుగా షిఫ్ట్ అవుతూ ఉంటుంది తగ్గుతుంటే మార్కెట్ పెరుగుతుంటే షిఫ్ట్ పైకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అది సో మొత్తానికి గ్లోబల్ మార్కెట్స్ ప్లేడ్ ది స్పాయిల్ స్పోర్ట్ అట్లాగే జరుగుతుంది ఎక్సెప్షన్ గా ఏంటంటే అయిపోతాయి సో అయితే వాట్ ఇస్ దేర్ అంటే ఓవరాల్ గా బుల్ మార్కెట్ లో ఉన్నాం కాబట్టి పెద్ద పెద్ద బండ్ల పడవు అంటే బేరిష్ మోడ్ లోకి ఏమీ వెళ్ళలేదు కదా బుల్ మార్కెట్ లో అప్పుడప్పుడు కరెక్షన్స్ రావాలి ఇది కూడా ఒక చిన్న ఇది ఇట్లాగా ఏదైనా ఒక 500 పాయింట్లు 1000 పాయింట్లు తగ్గింది అనుకోండి దెన్ దట్ ఇస్ ఏ గుడ్ ఆపర్చునిటీ బుల్ మార్కెట్ కాబట్టి ఏ గుడ్ ఆపర్చునిటీ టు పిక్ స్మార్ట్ పిక్స్ స్మార్ట్ గా పెరిగే పెరగడానికి అవకాశం ఉన్నటువంటి వాటిని పిక్ చేసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది అందుకనే కేమ్ ఓకే సో అంతే బట్ అట్ ది సేమ్ టైం మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లు ఎలా ఉన్నాయండి ఇంపార్టెంట్ అది కదా మనకి మన మిడ్ క్యాప్లు ఎలా ఉన్నాయి స్మాల్ క్యాప్లు ఎలా ఉన్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ మాటకు వస్తే అట్లా చూసుకున్నట్లయితే మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లు సజావుగానే ఉన్నాయని చెప్పాలి ఓవరాల్గా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఆ ఇబ్బంది లేదంటే ఈరోజు కూడా అప్పర్ సర్క్యూట్లో ఉన్నాయి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ సర్క్యూట్లో ఈరోజు కొంచెం రిలీఫ్ మీకు యూ ఫీల్ రిలీఫ్ ఆహా ఇప్పటికీ అప్పర్ సర్క్యూట్ దీపక్ ఫర్టిలైజర్స్ సమ్ ఇది వస్తున్నది కదా ఫర్టిలైజర్ సీజన్ దీపక్ ఫర్టిలైజర్స్ 451 చూడముచ్చటగా ఉంది 0.5 ఇది అప్పర్ సర్క్యూట్ 5% ఇచ్చేసాడు అప్పర్ సర్క్యూట్ నేను అనుకుంటా 5% హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ ఈ మధ్యన ఇది ఎక్కువగా లైమ్లైట్లో ఉంది హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ ఈరోజు కూడా అంటే ఈరోజు 79.9 అంటే 80 రూపాయలు ఈ 80 రూపాయలకి ఇది వస్తుందని నేనైతే అనుకోలేదు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వస్తుందా చూద్దాంలే అనిపించింది నౌ ఇట్ ఈజ్ అగైన్ 5% ఎందుకంటే వీటికి కొన్నింటికి బాగా యాక్టివ్గా ఉంటే 5% కంటే ఎక్కువ అలో చేయరు అప్పర్ సర్క్యూట్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఒక వింత స్టాక్ అండి ఇది మీరు వినుండ్రు వేదవాగ్ సిస్టమ్స్ అని ఈ కంప్యూటర్ బేస్డ్ కంప్యూటర్ ఇది ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 2-3 సంవత్సరాలుగా పడుకున్నది మళ్ళీ ఇప్పుడు సడన్గా లేస్తున్నది అంటే ఈ మధ్యన కొంచెం ఇండికేషన్స్ ఇచ్చిందిలేండి ఇది అప్పర్ సర్క్యూట్ 43.10 ఐ థింక్ 10% అనుకుంటా ఇది అంటే ఇది ఇలాంటి షేర్లు జనరల్గా ఎంటర్ అవ్వకూడదు ఎందుకు ఎంటర్ అవ్వకూడదు అంటే ఇది మైక్రో క్యాప్ మినీ క్యాప్ ఇంకా చెప్పాలంటే స్మాల్ క్యాప్ కూడా కాదు అంతకన్నా చిన్నది అందుకనే అటువంటి వాటిల్లోకి వెళ్ళకూడదు నేను దీన్ని ఏదో ఎక్స్పెరిమెంట్ కోసం పెట్టాను ఎక్స్పెరిమెంట్ కోసం 10,000 ఏమో ఇన్వెస్ట్ చేస్తే అది అలా 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 35,000 40,000 అయిపోయింది ఎందుకంటే అలా అయిందంటే 60 నుంచి కొనుక్కుంటూ యావరేజ్ చేసుకుంటూ వస్తే 40కి అయితే ఎందుకు దాని గురించి ఏం చేయలేదు అంటే ఏంటి చూద్దాం ఏంటి అని అయితే టెన్షన్గా ప్రతి సంవత్సరం డివిడెండ్ ఇస్తున్నాడు అది కూడా రీజనబుల్ డివిడెండ్ ఇస్తున్నాడు ఊరికే ఎలా పడితే ఏదో చిన్న అమౌంట్ కాదు సరే వీడు డివిడెండ్ ఇస్తున్నాడు ఎందుకులే వాడిని డిస్టర్బ్ చేయటం అని చెప్పి అలా వదిలేశాను నౌ ఇట్ ఈజ్ ఓకే అప్పర్ సర్క్యూట్కి వచ్చేసింది కదా అంటే దేర్ ఈజ్ సంథింగ్ గుడ్ విత్ ఇట్ లాసెస్ నాకు ఛాన్సెసే లేదు ప్రస్తుతానికి ఇంకొంచెం పికప్ అయితే కొంత తీసేస్తాను లైటెన్ ఐ విల్ లైటెన్ మై షిప్ అట్లా అనమాట అట్లా ఉంటాయి మీరు అంటే ఇన్వెస్టర్స్ ముఖ్యంగా కొత్త వాళ్ళు యంగ్ ఇన్వెస్టర్స్
కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు, ఇట్లాంటి స్క్రిప్ట్స్ జోలికి వెళ్ళకూడదు. ఎవరైనా టిప్ ఇచ్చినా కూడా వెళ్ళకూడదు. ఎందుకని వెళ్ళకూడదు అంటే అటువంటి వాటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎక్కడో 65 దగ్గర కొంటే 30కి పడిపోయింది, 25 30కి వచ్చింది ఒక స్టేజ్లో. అయితే నేను హ్యాండిల్ విత్ కేర్ లాగా హ్యాండిల్ చేశాను కాబట్టి సరిపోయింది, కానీ అలా హ్యాండిల్ చేయలేరు కదా అందరూ. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చేయొచ్చు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్, అంతేగాని కొత్త వాళ్ళు చేయకూడదు. అది సో ఇట్లా అప్పర్ సర్క్యూట్ ఇంతే కాదండి, బోర్డు మీద రాయలేండి, టైం వేస్ట్. ఈరోజు చూడండి మార్కెట్లేమో పక్కన బ్లీడింగ్ వరసనే పడుతూ పడటమే పేరు, అస్సలు రికవరీయే లేదు. చూశాను వరసనే, ఏంటి ఇంత బాగా పడిపోతుంది అనుకున్నాను కానీ తర్వాత అర్థమైంది, చూస్తే యూరోపియన్ మార్కెట్స్ ఏషియన్ మార్కెట్స్ అలా పడుకుని ఉన్నాయి గట్టిగానే. ఏషియన్ యూరోపియన్ మార్కెట్స్ ఫాలో అవ్వదు, 2% 1.5 2% పడిపోతే పాపం, అట్లా పడేస్తుంటే అక్కడ యూరోపియన్ మార్కెట్లు పడిపోతున్నాయి అనగానే ఇక్కడ వేరావేశంతో అంపారేశారు కదా. అందుకే కదా మనకి ఆప్షన్ చేయని ఈరోజు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకని వర్కౌట్ అవ్వలేదంటే యాక్చువల్గా 15,800 దగ్గర మంచి సపోర్ట్ ఉంది, అది 15,800 దగ్గర ఎందుకు నిలబడలేదు అంటే అక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళకి ఆ 15,800 వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా. నార్మల్గా అయితే చేస్తారు, చేసి ఉండేవాళ్ళు. వాళ్ళు దే టర్న్ సెల్లర్స్, బయ్యింగ్ బదులు సెల్లింగ్కి వెళ్ళిపోయారు. అంటే ఒక్కోసారి దీన్ని ఎలా అంటారంటే సార్ టెక్నిక్ అంటారు, స్టాప్ అండ్ రివర్స్ అని. అంటే ఒక 200 లాట్లు ఉన్నాయనుకోండి, 200 లాట్లు అది కవర్ చేసేసి రివర్స్ ఇంకో 200 లాట్లు కొట్టుతారు, రివర్స్ వెళ్తారు, స్టాప్ అండ్ రివర్స్ అట్లా ఫటాఫట్ ఫాస్ట్గా చేసేస్తారు. అందుకని పౌండింగే భయంకరంగా పడిపోయింది, పడేశారు. బట్ నెవర్ ది లెస్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో నార్మల్గా పెరిగాయి, పెరగగలిగినవి పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఏంటి, ఈరోజు జరిగిన మార్కెట్ని అంతగా మరీ ఎక్కువగా సీరియస్గా తీసుకోలేదు అనే కదా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్. వాటిలో అంటే చూడండి ఎట్లా అంటే, మీకు ఎఫ్ఎస్ఎల్ మీరు వినే ఉన్నారు కదా, మీ అందరికీ తెలిసిందే, ఆ తమ్ముడు గోవిందా గోవిందా అంటూ ఉండేవాడు. ఆ 45కో 50కో వచ్చింది అప్పుడు, 60 బిలో 50-40లో ఉండేది. గోవిందా గోవిందా మీరేం చెప్తే అది గోవిందా అనేవాడు, మీరేం చెప్పకండి చెప్తే గోవిందా అని. ఇంతకేంటంటే ఆ 40 రూపాయల్లో ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్ ఈరోజు నా 194, ఈరోజు న్యూ హై 3.4% పెరిగింది. ఈరోజు మార్కెట్లు తగ్గాయి కానీ చూసారా కొన్ని షేర్లు అలా తగ్గవు. తర్వాత గేబ్రియల్ ఇండియా, ఇది ఎప్పటి నుంచో పడుకొని ఉందిలేండి పాపం, 4.4% 126 రూపీస్. గేబ్రియల్ ఇండియా మంచిదే కానీ చాలా కాలంగా పెర్ఫామ్ చేయటం లేదు. ఇది ఆటోమొబైల్ సెక్టర్లో యాన్సిలరీ ఇవి కాంపనెంట్స్ చేసేదన్నమాట, అతి పురాతన కంపెనీల్లో ఒకటి, స్టాండర్డ్ కంపెనీయే. ఏం లాభం, కొన్ని కొన్ని కంపెనీలు సంవత్సరాల తరబడి అలా పడుకుంటాయి, మనం కంగారు పడకూడదు, అవి మళ్ళీ వస్తాయి. స్కిప్పర్ వెరీ డిసప్పాయింటెడ్ ఇది 250-300 పైన ఉండేది, అలా జారుకుంది అంతే. బిజినెస్ మోడల్ ఓకే, యాసెట్ లైట్ కంపెనీ. యాసెట్ లైట్ అంటే ఏంటి, వీళ్ళు ఇన్వెస్ట్మెంటు ల్యాండు బిల్డింగ్స్ ఎక్విప్మెంట్స్ మీద వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండదు. టెక్నాలజీ అంటే దేవుళ్ళు ఎంగేజ్ సంబడి, మీది ఎవరికైతే ఆ ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళని ఎంగేజ్ చేసి ఇదిగో మీరు ఇక్కడ ఇలాంటి పని ఈ పని ఇలాంటి చేయాలని చెప్పి టెక్నికల్ నోహో అంతా చేయిస్తుంటారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు ల్యాండ్ అండ్ ఎక్విప్మెంట్స్ మీద. అంటే ఓయో హోటల్ కాన్సెప్ట్ లాగా, హోటల్ మీకు ఉండదు, హోటల్ వాడిని కాంటాక్ట్ చేసి ఆర్డర్లు ఇప్పిస్తారు, కమిషన్ తీసుకుంటారు, అట్లా ఓయో కాన్సెప్ట్ లాగా హోటల్స్. అట్లాంటి యాసెట్ లైట్ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవుతుందని అనుకుంటే వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. 50 రూపాయలు అట్లా వచ్చింది, 45-50 రూపాయలు కూడా వచ్చేసింది, 300-400 రూపాయలు షేర్ 50 రూపాయలకు వస్తే ఏంటండి పరిస్థితి. బట్ లక్కిలీ ఇట్ ఈస్ పికింగ్ అప్ నౌ, టుడే ఇట్ ఈజ్ అప్ 4% అప్, 88.5. అంటే మెల్లిమెల్లిగా పికప్ అవుతున్నది, అంటే 100 అండ్ అబోవ్ వెళ్ళిపోవచ్చు ఎప్పుడు ఎనీ టైం, ఎంత టైం పడుతుందేమో తెలీదు. బట్ చెప్పాలంటే రికవరీ అనే చెప్పాలి, ఇది ఇదేది గ్రోత్ అని చెప్పడానికి లేదు.
అలాగే జువారి గ్లోబల్, జువారి గ్లోబల్ గురించి 90-100 రేంజ్ లో వచ్చినప్పుడు నేను చెప్పాను కదండి. జువారి గ్లోబల్ ఇది వాచ్ చేయండి జాగృత అని 100 ప్లస్ రేంజ్ లో నేను దీని గురించి డిస్కస్ చేశాను. నౌ ఇట్ ఇస్ 150. ఈ రోజు ఎంత పెరిగిందంటే 4% 5% పెరిగిందండి. ఇట్ ఇస్ అప్ 5% జువారి గ్లోబల్ అంటే 100-110 ఆ రేంజ్లో కొనుక్కున్న వాళ్ళకి చూస్తూ చూస్తూనే 40% పెరిగింది. 40% వచ్చినట్టే కదా. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మంత్స్, 1-2 మంత్స్ పట్టిందేమో. 1-2 మంత్స్కి 40% అంటే అమ్మో ఆ డబ్బులు ఏం చేసుకోవాలి నిజంగా అంత వస్తే. 2 మంత్స్కి 40% వచ్చిందనుకోండి అసలు ఆ డబ్బులు ఏం చేసుకోవాలి చెప్పండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఈక్విటీ. జాగ్రత్తగా ఉండాలి కాకపోతే. సో మార్కెట్లు ఎలా ఉంటాయనేది మనం ప్రెడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వీఆర్ ఇన్ బుల్ మార్కెట్. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ స్టిల్ ఇంటాక్ట్. భయపడిపోవాల్సిన ఒకరోజు ఎప్పుడైనా తగ్గితే కంగారు పడిపోతారు కొంతమంది. ఎప్పుడన్నా ఒకరోజు 100-150-200 పాయింట్లు తగ్గితే ఇంకా ఇక్కడి నుంచి పడిపోతుందేమో అని. బుల్ మార్కెట్లో అలా జరగదు. రెండు సార్లు మూడు సార్లు పడినా మళ్ళీ సడన్గా బయింగ్ వచ్చేస్తుంది. అంటే ఈరోజు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నిన్న మాత్రం ఎఫ్ఐఎస్ కొంచెం కొన్నారు, అమ్మలా అమ్మారు అనుకున్నాను, కొంచెం కొన్నారు. ఏంటి అంటే అడపతడప మధ్య మధ్యలో ఏకంగా అమ్ముకొని వెళ్ళటం లేదు వాళ్ళు, అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంటున్నారు కూడా. అంటే దాని అర్థం ఏంటంటే నెగటివ్, టోటలీ నెగటివ్ మాత్రం కాదు ఎఫ్ఐఎస్ కూడా, కాషస్గా ఉన్నారు అంతే. గోడ మీద పిల్లిలాగా ఒకసారి అమ్ముతున్నారు ఒకసారి కొంటున్నారు, సెలెక్టివ్ బయింగ్ సెలెక్టివ్ సెల్లింగ్ అలా చేసుకుంటూ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ చేసుకున్న సందర్భంలో వాళ్ళు ఎప్పుడన్నా కొంటుంటేనేమో మన వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళు అమ్ముతుంటే మన వాళ్ళు కొంటున్నారు కొంచెం అక్కడ. అది కూడా బ్యాలెన్సింగ్ యాక్టే, అది అవసరం కూడా. తర్వాత ఇంకొక క్వశ్చన్ చెప్పి క్లోజ్ చేస్తాను. మనం ఏదో అయిపోతుంది మార్కెట్ కానీ డిప్రెస్ అవ్వాల్సిన అవసరం ఎందుకు లేదంటే, ఇప్పుడు జొమాటో ఐపీఓ వస్తున్నది, వాళ్ళు సాధ్యమైన తొందరగా తీసుకొచ్చేయాలని ఆరాట పడుతున్నారట. అంటే అనుమానించవలసింది అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ది మార్కెట్ మే అండర్ కోసం స్మాల్ కరెక్షన్. మళ్ళీ కరెక్షన్ వస్తే అనవసరంగా మనం బుక్ అయిపోతాం, సరిగ్గా సబ్స్క్రైబ్ అవుతుందో లేదో. చిన్న పావనైనా పెద్ద కరతోనే కొట్టాలంటారు కదా, అందుకని తొందరగా ఎక్స్పెడైట్ చేస్తున్నారు ఇష్యూని. ఈ నెల అంటే విత్ ఇన్ ఏ వీక్ వచ్చేయచ్చు, అట్లా సంథింగ్ లైక్ దట్. 1 వీక్ 10 డేస్లోగా వెయిట్ ఫర్ ఇట్, లుక్ ఫర్ ఇట్. అప్లై చేయొచ్చా చేయకూడదు అనేది నన్ను అడగండి. మీకు అప్లై చేస్తే వస్తే లాటరీ కదా బుల్ మార్కెట్లో, ఊరికే పెరిగిపోతాయి. బుల్ మార్కెట్లో వస్తుంది వచ్చిందంటే పెరిగిపోతాయి. బుల్ మార్కెట్ అయిపోయిన తర్వాత అది నిలుస్తుందా రేటు నిలవదా అనేది దట్స్ ఏ బిగ్ క్వశ్చన్, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఐపీఓ అనేది ఒక రకంగా లాటరీ లాంటిది, ఒక్కోసారి మిగిలిపోతాయి సగం అయిపోతాయి. ఇదే కదా దీని గురించి చెప్పాను కదా స్టోరీ. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ 206 రూపాయలు, 204 రూపాయలు ఇష్యూ ప్రైస్ ఐపీఓ 2017 అనుకుంటాను. ఆ తర్వాత 204 నుంచి 20కి వచ్చింది, 22కి. ఇప్పుడు మళ్ళీ 90కి వచ్చి 80కి వచ్చింది అనుకోండి, చెప్తున్నా ఒక్కోసారి అట్లా అయిపోతుంది. అందువల్ల ఏంటంటే ఐపీఓ ఈజ్ ఐపీఓ. ఐపీఓ ఇది ఈ ఐపీఓ కాక చిన్న చిన్న ఐపీఓలు ఇంకా ఉన్నాయండి, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి కదా. చిన్న చిన్న ఐపీఓలు ఊరికే సబ్స్క్రైబ్ అయిపోతాయి, పెద్ద ఐపీఓ అవధానం కాదు. ఇలాంటి మార్కెట్లు ఎందుకు అవదు, అది అవుతుంది. కాబట్టి ఐపీఓస్ టైంలో జనరల్గా మార్కెట్లని మెయింటైన్ చేస్తారు, పడనివ్వరు. నంబర్ వన్. ఎక్సెప్షన్స్ లేవని అనుకోకండి, జనరల్ రూల్ చెప్తున్నా, జనరల్గా పడనివ్వరు. ఒక్కోసారి పెద్ద ఉప్పుని వస్తే ఏమవుతుంది, ఈరోజు చూడండి గ్లోబల్ మార్కెట్లు ఊతికి పారేశారంటే మన వాళ్ళు కూడా భయపడి పై పంచ ఈ పంచ కండువ అంతా తీసేసిరి పారేశారు. రెండోది, నెక్స్ట్ వీక్ నుంచి రిజల్ట్స్ స్టార్ట్ పోరింగ్ ఇన్, క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయండి.
అయితే క్వార్టర్లీ రిజల్ట్స్ లో ముందు జనరల్ గా ఈ ఐటి సంబంధించిన వస్తాయి ఒకట మాత్రం ఫ్యాక్ట్ మెటల్స్ నేను అనుకుంటా బానే ఉండొచ్చు సో సో ఎందుకంటే ఆఫ్టర్ కరోనా మెల్లగా రికవరీ వచ్చింది కదా మెటల్ సంగతి ఎలా ఉన్నా ఐటి రిజల్ట్స్ మాత్రం సూపర్బ్ గా అంటే బాగుంటాయి అని ఎందుకంటే వాళ్ళ ఖర్చులు తగ్గుతున్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి కంపెనీల తాలూకు ఖర్చులు తగ్గుతున్నాయి పని మాత్రం బానే చేయించుకుంటున్నారు స్టాఫ్ చేత ఎక్కడుంటే ఒక ల్యాప్టాప్ ఉండాలి మనిషి నెట్ ఇంటర్నెట్ ఉండాలి అంతే కదా స్కిల్డ్ జాబ్ కదా అది సో ఐటి రిజల్ట్స్ బాగానే ఉండే అవకాశం ఉంది కదా బాగుండే అవకాశం ఉంది బాగానే కాదు కొన్ని కొన్ని సెక్టర్స్ బాగుండకపోవచ్చు మిక్స్డ్ అని ఒప్పుకోవాలి బట్ అట్ ది సేమ్ టైం ఐటి రిజల్ట్స్ కొంచెం డామినేట్ చేయొచ్చు ముఖ్యంగా ఫస్ట్ వీక్ అందువల్ల నేనేమనుకుంటున్నానంటే అట్లీస్ట్ కమింగ్ వన్ ఆర్ టూ వీక్స్ మేజర్గా మార్కెట్లు పడిపోవడానికి అవకాశాలు కనిపించడం లేదు గ్లోబల్గా మరీ ఏదైనా వచ్చేసి వాళ్ళు అరిసి అరిసి గీపెడితే అప్పుడు మనం కూడా వాళ్ళంతా సమ్మెలో ఉంటే మనం కూర్చోలేం కదా మనం కూడా డౌన్ 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 అని నినాదాలు మొదలు పెట్టాలి అదర్వైజ్ జనరల్గా మార్కెట్లు పడిపోతాయనేటువంటి దృక్పథం అయితే నేను తీసుకోవటం లేదు సబ్జెక్ట్ టు ఎక్సెప్షన్స్ అట్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ మిస్ మేజర్ అంటాం కదా అట్లాంటివి జరగవచ్చు అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ ఓకే అండ్ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఆర్ స్టిల్ ఓకే అయితే బట్ అట్ ది సేమ్ టైం పెరుగుతుంటే మిమ్మల్ని ఎవరు ఆపారండి ప్రాఫిట్స్ బుక్ చేయొద్దు చేసుకోవద్దని కొద్ది కొద్ది చేసుకోండి అట్లా చేసుకునే వాళ్ళు మార్కెట్ పడిపోతే బాధ భయపడరు కంగారు పడిపోరు కుంగిపోరు ఓకేనా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ